తిరుమలలో లో శ్రీవారిని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు దర్శించుకున్నారు. అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రజలందరూ విరాళాలు ఇస్తున్నారని అన్నారు. హిందువులకు అయోధ్య రామాలయం ఆరాధ్య దేవాలయంగా విరజిల్లుతుందన్నారు. దేశం ఆర్థిక ప్రగతి సాధించాలని శ్రీవారిని ప్రార్థించాలని ఎంపీ జీవీఎల్ తెలిపారు. కుటుంబానికి రాష్ట్ర ప్రజలందరికీ మన దేశ ప్రజలందరికీ కూడా వారి ఆశీస్సులు లభించాలని కరోనా కష్టకాలం తర్వాత భారతదేశం ఏ రకంగా అన్ని రంగాల్లో పుంజుకొని మళ్ళీ ముందుకు అడుగులు వేస్తోంది దేశం అభివృద్ధి బాటన మరొకసారి మరి ఏ రకంగా అభివృద్ధిని సాధిస్తోంది దానికి స్వామి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని ప్రభుత్వాలకు అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలకు స్వామి ఆశీస్సులు ఉండాలని కొత్త బడ్జెట్ తర్వాత